దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్, కాలేజ్ కోర్ట్స్, జేఎంటిఎస్, జేఎంఐపి. నమస్తే, మైసెల్ఫ్ సరసిజా, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏసీబీకి చిక్కిన అవినీతి జలగా, లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీసీఎంఎస్ మేనేజర్. నీట్ పరీక్ష లీకేజీపై విద్యా సంస్థల బంద్ సక్సెస్. నగరంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళనలు. స్వయం పాలనకు ఊపిరిలూదిన దొట్టి కొమరయ్య, ఉద్యమ కెరటానికి భక్తల ఘనని వాళ్లు. ఇక వార్తల్లోని వివరాలు. లంచం లేనిదే పనులు జరగడం లేదు. కొన్ని కార్యాలయాలలో బాధితులను జలగల్లా పీడిస్తున్నారు అధికారులు. ఇందుకు ఉదాహరణే కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వరరావు. లంచం కోసం మూడేళ్లుగా రైతును ముప్పుతిప్పలు పెడుతున్నాడాయన. భరించలేక చివరకు ఏసీబీ అధికారులకు ఆశ్రయించారు బాధితుడు రాజాయాదవ్. పెండింగ్ బిల్లు కోసం 100,000 రూపాయలు ఇస్తుండగా డీసీఎంఎస్ మేనేజర్తో పాటు క్యాషియర్ కుమారస్వామిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కరీంనగర్ డీసీఎంఎస్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరరావు, క్యాషియర్ కుమారస్వామి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన బాధితుడు రాజు నుండి 100,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి. 2018-19 నుండి డీఎస్ఈఎంఎస్ ద్వారా గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నాడు రాజు. ఇందుకు సంబంధించిన 50% కమిషన్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడు డీసీఎంఎస్ మేనేజర్. పెండింగ్ డబ్బులకు బదులుగా డీసీఎంఎస్ ద్వారా సరఫరా చేసే ఎరువులకు లారీకి 100,000 రూపాయల చొప్పున డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 90,00,000కు గాను ఇంకా 69,29,000 రూపాయలు బాధితుడు రాజుకు రావాల్సి ఉందని, ఇందుకు బదులుగా 15 లారీల ఎరువులకు 15,00,000 డిమాండ్ చేసినట్టు తెలియజేశారు ఏసీబీ డీఎస్పీ. ఇందులో భాగంగా ఒక లారీ లోడ్కు 100,00,000 లంచం ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. డీసీఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వరరావు క్యాషియర్ కుమారస్వామిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపించనున్నట్లు తెలిపారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయం యొక్క మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరరావు గారు మరియు సుధగోని కుమారస్వామి క్యాషియర్, ఇద్దరు కూడా బాధితుడైనటువంటి కావటి రాజు దగ్గర నుంచి 200,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికారు. ఈ కావటి రాజు ఫిర్యాదుదారుడు ఈయన 2018-19 ఖరీఫ్ సీజన్లో ప్యాడీ కలెక్షన్ సెంటర్ నిర్వహించడానికి గాను ఈ సొసైటీతోని ఒప్పందం చేసుకుని అప్పటి నుంచి ప్రతి సీజన్లో కలెక్షన్ సెంటర్స్ నడిపించుకుంటూ ఈ సీజన్ వరకు కూడా పనిచేశాడు. ఈరోజు ఆయన ఒప్పుకున్న 100,000 రూపాయలు లంచంగా ఇస్తూ ఉండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని మేనేజర్ గారిని, క్యాషియర్ రేగులపాటి వెంకటేశ్వరరావు గారు మేనేజర్, క్యాషియర్ సుధగోని కుమారస్వామి ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని వరిధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్లు డీసీఎంఎస్ ద్వారా నడపడానికి నేను వచ్చి మేనేజర్ గారిని కలవడం జరిగింది. ఆ రోజు సారు మరి కమిషన్ మాత్రం ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి, 50-50% ఉండదని తెలియజేసిండు. ఒకేసారి దానికి అంగీకారం చెప్పి గత 4 సంవత్సరాల నుండి సెంటర్లు నడుపుతూ ఉన్నాను. ఇప్పటికీ నాకు మొత్తం అప్పటి నుండి వాళ్ళు డిఎం ఆఫీస్ నుంచి మన కేడీసీఎంఎస్ ఆఫీస్ వాళ్లకు చెక్ ద్వారానే అమౌంట్ వస్తుంది. ఆ వచ్చిన దానికెళ్ళి న్యాయబద్ధంగా నాకు ఏదైతే 50% రావాలనో ఆ 50% ఇవ్వమని అడిగితే అట్లా కొన్ని రోజులు కాలయాపన చేశారు. 2 సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ నువ్వు మందల షాప్ పెట్టుకుంటేనే నీకు పైసలు ఇస్తాం కానీ మందల షాప్ పెట్టుకోకపోతే నీకు పైసలు ఇచ్చడం లేదని అన్నారు.
సార్ ఇదేం పద్ధతి సార్, మీరు ఆ రోజు ఇచ్చిన కమిట్మెంట్ ఏంది, వచ్చిన పైసల్లోకి వెళ్ళి సరిసగమని అన్నారు, మీ సంస్థ సంస్థ గుంచుకొని నాయన చెక్కు రాసిరు సార్ అంటే నువ్వు ఏడు చెప్పుకుంటావో చెప్పుకొని నీకు ఇచ్చేది మందులే తీసుకోలేకపోతులే అన్నారు. ఆ తర్వాత నేను లైసెన్స్కి అప్లై చేసి తీసుకునేసరికి అదో 6 నెలల సమయం పట్టింది. దాని తర్వాత మొన్న మందులైనా పెట్టండి సార్ అని అంటే ఒక 4 లారీలు పెట్టింది. 4 లారీలు పెట్టి మళ్ళీ ఏమైంది సార్, నా పైసలు నాకు రావాలి కానంటే నేను ఇంకో 2 నెలలు అయితే రిటైర్మెంట్ అవుతా, నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నీకు పైసలు అయినా చెక్ అయినా మందైనా ఇస్తా అన్నాక, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్, నాకు చదువులకు దానికి దీనికి ఇబ్బంది అవుతుందని తెలిపినా కానీ కనకరించకుండా. నీట్ పరీక్ష లీకేజీపై దేశవ్యాప్త ఉద్యమాలు కొనసాగుతున్నాయి. దీనిపై ఎన్డీఏ ప్రభుత్వం నుండి స్పష్టత రాకపోవడంతో ఆందోళనలను ఉధృతం చేశాయి విద్యార్థి సంఘాలు. ఇందులో భాగంగా దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించారు ఆయా సంఘాల ప్రతినిధులు. వామపక్ష విద్యార్థి సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో బంద్ను పర్యవేక్షించారు. నీట్ పరీక్ష లీకేజీలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లో బంద్ను పర్యవేక్షించారు ఆయా సంఘాల ప్రతినిధులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష లీకేజీ వల్ల దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. దీనిపై నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా బాధ్యులను కఠినంగా శిక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వము ఏదైతే కేంద్ర ప్రభుత్వము విద్యా వ్యతిరేక విధానాలను నిరంకుశంగా నీట్ ఫలితాల పైన, దాంతోపాటు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పైన ఈరోజు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు కూడా, విద్యార్థులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఒక బంద్ జయప్రదం కావడం జరిగింది. ఏదైతే నీట్ పరీక్ష నిర్వహించారో, నీట్ పరీక్ష ఒక ప్రశ్న పత్రాన్ని దాదాపుగా 20 నుండి 30 లక్షల వరకు ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని ఈరోజు కొన్న పరిస్థితి కనిపించింది దేశంలో. కాబట్టి ఈరోజు దీనివల్ల దేశంలో ఉన్న 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. దాంతోపాటు బీజేపీ ప్రాంతాలలో ఈరోజు పేపర్ లీకేజ్ జరిగింది. ఈ పేపర్ లీకేజ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. దాంతోపాటు దేశంలో ఈరోజు 3.0 అని చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పటి వరకు కూడా దేశంలో ప్రశ్న పత్రాలు లీకేజ్ జరిగినాయి అని ఈరోజు వాస్తవాలు వెలికిలొచ్చినా కూడా కనీసం స్పందిస్తలేరు. దేశంలో పరీక్షలను సక్రమంగా నిర్వహించలేనటువంటి మోడీ ప్రభుత్వానికి దేశాన్ని పరిపాలించకలేదు. దేశంలో నీట్ పేపర్ పరీక్ష లీకేజీ అవకతవకలు జరిగి సరిగ్గా ఈ రోజుకి నెల రోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు మోడీ స్పందించకుండా, నీట్ విద్యార్థుల పట్ల మాట్లాడకుండా మౌనంగా ఉండడం పట్ల ఇలా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యాసంస్థలు బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇలా నీట్ పేపర్ లీకేజ్ జరిగే అవకతవకలు జరిగి బీహార్ పాలిత రాష్ట్రాల్లో పేపర్ను 30 లక్షల రూపాయలు కొనుగోలు చేసినా ఇప్పటి వరకు మోడీ నీట్ విద్యార్థుల పట్ల మాట్లాడకుండా, కనీసం పార్లమెంట్లో చర్చ పెట్టకుండా, మళ్ళీ వారికి పరీక్ష నిర్వహించాలి ఆదేశాలు ఇవ్వకుండా కనీసం నీట్ విద్యార్థులకు ఎందుకు అన్యాయం జరిగింది, ఎక్కడ పేపర్ లీకేజ్ జరిగినటువంటి విషయంపై కనీసం ప్రధానమంత్రిగా సమీక్ష చేయలేనటువంటి మోడీ గారు ఇలా నీట్ విద్యార్థులకు సంబంధించి న్యాయం చేయకపోతే వెంటనే నీ పదవికి రాజీనామా చేయి, అసమర్థ ప్రభుత్వాన్ని ఇలా నడిపించకు. ఇలా దేశంలో 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి ఒక పరీక్ష పత్రం ఇలా లీకేజ్ అయితే మాట్లాడినటువంటి నీకు దేశాన్ని పాలించే హక్కు లేదు. వెంటనే దేశంలో ఎన్టీఎన్ రద్దు చేసి నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని చెప్పి, నీట్ విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా బంద్తో యుద్ధం ఆగిపోదు. నీట్ విద్యార్థులు న్యాయం జరిగే వరకు, నీట్ విద్యార్థులకు వెంటనే పరీక్ష నిర్వహించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మేము నిర్వహిస్తామని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. దాదాపుగా నెల రోజుల నుంచి ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరము. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ళలో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్నా కానీ జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర యంత్రాంగం కావచ్చు నేటి వరకు పర్యవేక్షణ చేయకపోవడం చాలా బాధాకరము. ఎందుకంటే ఈరోజు స్కూళ్ళలో అడ్మిషన్ల ఫీజులతోటి, అలాగే స్కూళ్ళు యూనిఫామ్ల ఫీజులతోటి లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. కానీ ఏ స్కూల్లో చూసినా కానీ క్రీడా మైదానాలు లేవు, ఏ స్కూల్లో కూడా లైబ్రరీ లేవు. అసలు బోధించే ఉపాధ్యాయులకు ఎన్సీఆర్టీ ప్రకారము టెట్టు అర్హత ఉన్న వాళ్ళే బోధించాలని నిబంధనలు చెప్తున్నాయి. కానీ ప్రైవేట్ స్కూళ్ళలో ఎన్సీఆర్టీ నిబంధనను తుంగలో తొక్కుతూ ఈరోజు ఇష్టారోజ్యంగా నడిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నీట్ పరీక్ష ఎవరైతే లీక్ చేశారో ఆ బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. నీట్ పరీక్ష లీకేజీని నిరసిస్తూ జగిత్యాల జిల్లాలో విద్యాసంస్థల బంద్ కొనసాగింది. విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ఆయా విద్యాసంస్థలు బంద్ పాటించాయి. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలకాటం ఆడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థి సంఘాల ప్రతినిధులు. రాష్ట్ర ప్రభుత్వాలు నీట్ పరీక్షలు నిర్వహించే విధంగా అధికారాలను కల్పించాలని, పరీక్షా పేపర్లు లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ కాలేజీలు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. మూడవసారి దేశంలో అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో నీట్లో చాలా వరకు అవినీతి జరిగింది. ఒకే ఇన్స్టిట్యూట్లో 720 మార్కులకు 720 మార్కులు రావడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అట్లాగే ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి. తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేయాలి, ఎన్టీఏను కక్షాలు వేయాలి. రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు నీట్ నిర్వహించే హక్కును కేంద్రం కల్పించాలి, రాష్ట్రాలకు స్వయం ప్రతిని కల్పించాలి. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు కూడా మోడీ దీనిపైన స్పందించి వాటి బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయంగా ఉంది. ఇది తక్షణమే మేము విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, పీడిఎస్సీ కావచ్చు, ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము భారత బంధుకును పిలిపించాం. తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ కాలపు తొలి అమరుడు దొడ్డి కొమ్రయ్య అని కొనియాడారు వక్తలు. వారి త్యాగం చిరస్మరణీయమన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి తరతరాలుగా గుర్తుండిపోతుందని తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్లో దొడ్డి కొమ్రయ్యకు ఘన నివాళులు అర్పించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. సిపిఎం కార్యాలయంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు నేతలు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమ్రయ్య 78వ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమ్రయ్య పాత్ర కీలకమైనదని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కడవెండి గ్రామంలో ఒక సాధారణ కురమ కులానికి చెందిన కుటుంబంలో జన్మించిన కొమ్రయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడు అవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. కాగా కుర్మ బీసీ సంఘాల నాయకులు దొడ్డి కొమ్రయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ పవన్ కుమార్, పీసీడీఓ అనిల్ ప్రకాష్, అసిస్టెంట్ బీసీడీఓ రాజ మనోహర్ రావు, కుర్మ బీసీ సంఘాల ప్రతినిధులు మీసా బీరయ్య, కర్రెపావని, కడారి ఐలయ్య, జక్కని సంజయ్ కుమార్, గుంటి స్వరూప, విజయ్ కుమార్ పాల్గొన్నారు. నగరంలోని కోతిరాంపూర్ ముకుందాలాల్ మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమ్రయ్య వర్ధంతి నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన మహనీయుడు దొడ్డి కొమ్రయ్య అని కొనియాడారు. దేశ స్వతంత్ర ఉద్యమంలో సంబంధం లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేడు దేశభక్తులమని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, డి నరేష్, నాయకులు తిరుపతి, పున్నం రవి, కాల్వ సురేష్, వరాల రవికుమార్ పాల్గొన్నారు. భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం నాడు సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమ్రయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని ముకుందరాల మిశ్రా భవన్లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దొడ్డి కొమ్రయ్య గారి అమరత్వంతో యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఏకోన్ముఖులై జాగీర్దారులకు, జమీందారులకు, రజాకారులకు, దేశముఖులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడి 10 లక్షల ఎకరాల పంపిణీ, 3000 గ్రామాల విముక్తి, అట్లాగే 4000 మంది వీరత్వం పొందినటువంటి ఆనాటి పోరాటాన్ని మరోసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటంలో అనేక మంది త్యాగాలు చేశారు. ఆ త్యాగాల ఫలితమే ఆనాడు భూమి పంపిణీ జరిగింది. ఈనాటికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా పేద ప్రజలకు పంచాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల పట్టణంలో తెలంగాణ సాయుధ అమరవీరుడు దొడ్డి కొమ్రయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన.
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ పార్టీ నాయకులు అధికారులతో కలుపుకుపోతూ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. తొట్టి కుమారయ్య గారిని స్ఫూర్తిగా చూసుకొని ఎన్నో సాయుధ పోరాటాలు పీడిత బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం పనిచేయడం జరిగింది. మన జగిత్యాల ప్రాంతంలోని వివిధ బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో కూడా సేవ చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా ఒక విశ్వాసంతో నన్ను గెలిపించారు. ఈ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకున్నారు. దానికి అనుగుణంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా నియోజకవర్గాలకు ఎన్నో ఇల్లు మంజూరైనవి కావచ్చు, చాలా నియోజకవర్గాలకు మెడికల్ కాలేజీలు వచ్చినవి కావచ్చు, ఇంకా ఎన్నో వచ్చినా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మంచి స్థలంలో మంచి ఆసుపత్రి ఏర్పాటు చేయడం, మంచి స్థలంలో మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. చాలా చోట్ల పేదవాళ్ళు ఇల్లు కట్టలేకపోయాం. ఆ ఇండ్ల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దాదాపు 20,000 మంది నివసించే విధంగా ఇళ్ళ నిర్మాణమై దాదాపు ఇంకొక 80 కూడా 10 మిగిలిపోయి ఉన్నది. అంతకుముందు గతంలో కూడా కొన్ని బకాయిలు ఉండే అందులో ఇప్పటికే 25 కోట్లు మంజూరు చేసారు. విస్తరిస్తున్న కాలనీలకు త్రాగునీరు, రోడ్డు వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు. నగరంలోని 15వ డివిజన్ రామ్ నగర్, ప్రగతి నగర్లో కార్పొరేటర్ నాగసముద్రం జయలక్ష్మితో కలిసి సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు మేయర్ సునీల్రావు. చేపట్టిన పనులు త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్ను ఆదేశించారు. పెరుగుతున్న జనాభాతో పాటు కాలనీలు విస్తరిస్తున్నాయని, ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈరోజు 15వ డివిజన్ రామ్నగర్లో మరి గౌరవ కార్పొరేటర్ నాగసముద్రం విజయలక్ష్మి మరి వారి ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు మరి కాంట్రాక్టర్ మరి వార్డు పెద్దలందరి సమక్షంలో 600,000 రూపాయలతోటి సీసీ రోడ్డు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి రామ్నగర్ అంటే గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ప్రాంతం, మరి నిత్యం సమస్యలతో సదమవుతున్నటువంటి ప్రాంతం, అదేవిధంగా చాలా శివార్ కాలనీస్ కూడా కొత్తగా వస్తున్నటువంటి ఏరియా కాబట్టి ఈ ప్రాంతంలో చాలా వరకు పనులు గత 4.5 సంవత్సరాల్లో గౌరవ కార్పొరేటర్ అడిగిన విధంగా పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. చాలా వరకు కూడా పూర్తి చేసినాం. ఇంకా కొన్ని పనులు మరి కొత్తగా చాలా కాలనీస్ వస్తున్నాయి కాబట్టి ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఆ సమస్యలు కూడా ఈ రాబోయే 6 మాసాల్లో తీర్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మంచినీటి సమస్య అనేది లేకుండా చేసినాం. అదేవిధంగా చాలా వరకు శానిటేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినాం. అదేవిధంగా లైటింగ్కి సంబంధించి కూడా చాలా పనులు చేయడం జరిగింది. మరి రోడ్స్ డ్రైనేజీలు కూడా చాలా నిర్మించాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నిర్మించే అవకాశం ఉంది కాబట్టి వాటిని పూర్తి చేస్తాం. మరి రామ్నగరే కాదు, రామ్నగర్ లాంటి ప్రాంతాలు కరీంనగర్లో చాలా కాలనీస్ కూడా మరి కొత్తగా విపరీతమైన జనాభా వచ్చి మరి పేరుతో కరీంనగర్లో దాదాపు 5 లక్షల జనాభాకు చేరింది. 2.5-3 లక్షల జనాభా 5 లక్షల వరకు పోవడంతో చాలా కొత్త కాలనీస్ కూడా విస్తరించడం జరుగుతూ ఉన్నది. ఆ విస్తరించిన కాలనీ కూడా మౌలిక వసతులు మెరుగుపరచాలన్న ఆలోచనతో మరి చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలను మరి ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాను. అందుబాటులో ఉన్న వనరులతోటి అందుబాటులో ఉన్న సమస్యలు ఏదైతే ముఖ్య ప్రాతిపదికన ఏదైతే ప్రియారిటీ బేసిస్ మీద సమస్యలు ఐడెంటిఫై చేసుకుని ముందుకు పోతున్నాం కాబట్టి తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసి మరి రామ్నగర్తో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన ప్రాంతంగా కరీంనగర్ నగరాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలియజేస్తాను. దేశ ఔన్నత్యాన్ని నలుదిశలా చాటి చెప్పిన యువ కిషోరం స్వామి వివేకానంద అని, యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించట కొరకు సాధన చేయాలని యువతకు పిలుపునిచ్చారు పలువురు వక్తలు. స్వామి వివేకానంద 123వ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వేదిరె ఎక్స్ రోడ్లో విగ్రహానికి జాతీయ అవార్డు గ్రహీతలు రెండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద బోధనలను వారు వివరించారు. దేశంలో అన్నార్థులు, అనాథలు ఉండవద్దని, ఆకలితో ఏ ఒక్కరు కూడా చావకూడదనే ఆలోచనతో ముందుకు సాగిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌరీ రమేష్, నాయకులు అనిల్ కుమార్, నేరెళ్ల ఆంజనేయులు గౌడ్, నాగుల రాజశేఖర్ గౌడ్, లేఖ రాజు, యువజన సంఘాల నాయకులు అమీర్శెట్టి భూమిరెడ్డి, గజ్జల అశోక్, కొలిపాక కమలాకర్, పన్యాల అశోక్ రెడ్డి, ముదిగంటి ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు.
బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. విపక్ష కూటమి ప్రతిపక్ష కూటమి నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన చేపట్టారు బీజేపీ కార్యకర్తలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రధాన రహదారిపై రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కడార్ల రతన్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధినేత విపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి హిందూ ప్రజలు సమాజంపై విద్వేషం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తూ పార్లమెంటు వేదికగానే రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి అంజనీ కుమార్, జవ్వాజీ రమేష్, కట్ల సుమలత, నల్వాల మహేష్, బీజేవైఎం అధ్యక్షులు యువ ప్రశాంత్, కరుణాకర్ పాల్గొన్నారు. కొడుకు కోసం ఆటో డ్రైవర్గా మారింది ఆ తల్లి. నెల నెలా డయాలసిస్, కుటుంబ పోషణ కోసం రాత్రింబవళ్ళు ఆటో నడుపుతూ అతి కష్టంగా కాలం వెల్లదీస్తోంది. ఆటోతో వచ్చే సంపాదన, చేసిన అప్పుకు మిత్తి కూడా సరిపోవడం లేదు. ఊర్లో ఉపాధి లేక పట్టణానికి వస్తే ఇక్కడా ఖర్చులు భారీగానే పెరగడంతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. కరీంనగర్, అశోక్ నగర్ కు చెందిన ఓమ పరిస్థితి చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట. కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగున. ఇదిగో ఆమెను చూడండి. ఈమె పేరు ఉమా. కరీంనగర్, అశోక్ నగర్లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. ఇద్దరు కొడుకులు, కూతురు, వారి పిల్లల భారం ఉమపైనే పడింది. ఇంటి పనులతో పాటు ఆటో నడుపుకుంటూ అతి కష్టం మీద కుటుంబాన్ని పోషిస్తూ కాలం వెళ్లదీస్తోంది. అలుపని రవ్వంతా అననే అనవంట. పరిస్థితుల ప్రభావం వల్ల ఆటో డ్రైవర్ ఉమ పెద్ద కొడుకు రెండు కిడ్నీలు దెబ్బతినడంతో నెలకు 2 సార్లు డయాలసిస్ చేయించాల్సి వస్తుంది. ఇందుకు భారీగానే ఖర్చవుతుందట. 1000 రూపాయల ఖర్చుతో హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఉమ. ఎదిగిన కొడుకు తనను పోషించాల్సి ఉండగా అతన్నే తాను పోషించాల్సి వస్తోందని ఆవేదన చెందుతోంది. ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి. మా పెద్ద అబ్బాయికి ఆరోగ్యము ఖరాబ్ అయింది. ఏంటంటే 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి మా అబ్బాయికి. ఆడికెళ్ళి ఇక ఆటో చాలా నడుపుడు అవుతుంది. ఇక ఆటో మీదనే కాలం చేస్తున్నాము. మేము వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది కరీంనగర్కి వచ్చి. ఇక మా అబ్బాయిలు కూడా ఏదన్నా వేరే పనులు చేసుకునే వాళ్ళు. ఇక అంతలో పడినాయి. మా బాబు కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఏకిరా ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. ఎన్ని రోజులు హాస్పిటల్లో కూడా చేసేదాన్ని కానీ ఇక మా అబ్బాయికి కిడ్నీలు ఖరాబ్ అయినందుకు హాస్పిటల్లో పోయి అటు ఇటు
వారం రోజులు 15 రోజులు ఇట్లా తిరుగుతుంటే వాళ్ళకు ఎట్లాగా మనుషులు ఉండాలి కదా, అందుకోసమని తీసేసి వేరే వాళ్ళకు పెట్టుకుంటే ఇక మొత్తానికి పొద్దంతా ఆటో నడుపుడే అవుతుంది అన్నట్లుగా. పొద్దంతా ఆటో నడుపుకుంటే గిరాకీ కూడా ఏమంతా కాదు. 5 రోజు 400 500 చాలా అయినాయి ఈ బస్సులు, ఫ్రీ బస్సులు అయినా అక్కడికి వెళ్ళి గిరాకీలు కూడా ఏమంతా అయితలేవు. ఎంత దూరం పోయినా 50 రూపాయలు అంటారు. ఇప్పుడు మేము ఇంతకుముందు ఆటోలు చాలా లేక ముందు కోటు మన డిమార్ట్ గిట్ట పోవానంటే 80 రూపాయలు 70 రూపాయలు తీసుకునేది. ఎక్కడికి వెళ్ళి అశోక్ నగర్ అన్న, ఎక్కడికి వెళ్ళి మారుతి నగర్ కాడికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి అయినా కానీ 100 అన్న తీసుకునేది. ఇప్పుడు 50 రూపాయలకు వస్తారా, ఇంకా వేరే ఆటో అయినా ఎక్కుతాం అనుకోనని అంటున్నారు. పుస్తెలు కుదవ పెట్టి ప్రైవేటు బ్యాంకుల్లో అప్పు తీసుకోవాల్సి వచ్చిందని, ఇందుకు నెల నెల వడ్డీ భారం తనపైన పడుతుందని, ప్రస్తుతం చెల్లించలేని దుస్థితి నెలకొందని వాపోయింది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే కనీసం ఇంటి అద్దె తప్పుతుందని ప్రజాప్రతినిధులు తనపైన దయచూపాలని వేడుకుంటోంది. పరిస్థితుల ప్రభావం వల్ల ఆటో డ్రైవర్గా మారిన ఉమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పలువురు సామాజికవేత్తలు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరుతో పాటు కుమారుడి వైద్య చికిత్స బాధ్యతలు ప్రభుత్వమే తీసుకోవాలని సూచిస్తున్నారు. పుస్తల సాడు ఉండేవి కదా, పుస్తలు మా ఆయన చనిపోయినాక పుస్తలు తీసేసినాం కాబట్టి ఆ పుస్తల సాడు లోన్లో పెట్టి 80,000 ఏమో లోన్లు తీసుకున్నా, ఇక 30,000 ఇది చేసి 150,000 పెట్టి ఫస్ట్ తీసుకొని ఇక నెల కింద కట్టిన. అది తెలియదు కానీ ఇంకా లోన్లనే అది తక్కువ మన మనపురం గోడ్లాగా తక్కువ ఉంటుంది కదా, ఇక అక్కడ మితిలాగా కట్టుకుంటా పోతున్నా గోల్డ్ ఆన్లైన్. ఇక అది జరుగుతలేదు. ఇక మా అబ్బాయికి డైలీస్ అయినందుకు అట్లా కొన్ని పైసలు అప్ అయినాయి ఆయనకు. అది ఏంటిదంటే టెస్టుల కొరకు అటు ఇటు ఇప్పుడు కూడా టెస్టులు చేయించుకుంటే ఉంటుంది. మళ్ళీ నెలకు ఒకసారి టెస్టులకు హైదరాబాద్ పంపిస్తారు. పోతే ఒక్కొక్క టెస్టు 15,000 20,000 టెస్టులు కూడా ఇది ఉన్నాయని అట్లా. అవిటికి మేమే డబ్బులు పెట్టుకోవాలి. ఖాళీ ఏంటంటే ఒక డయాలిసిస్ మాత్రమే ఆరోగ్యశ్రీ మీద చేస్తారు. తక్కువని మేమే పెట్టుకుంటున్నాం. కరీంనగర్ ఐబీఏ గార్డెన్ను కూల్చివేశారు మున్సిపల్ సిబ్బంది. అనుమతి లేకుండా నిర్మాణాలు జరిగాయని నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించకపోవడంతో అధికారులు కూల్చివేతకు ఆదేశాలను జారీ చేశారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాలను కూల్చివేశారు. గార్డెన్ వెనుక భాగం ప్రభుత్వ స్థలంలో ఉండడంతో నిర్మాణాన్ని కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముందు భాగానికి కూడా మున్సిపల్ నుండి ఎటువంటి అనుమతి లేకపోవడంతో కూల్చివేస్తామని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒకే పార్టీలోని ఈ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న రాజకీయ వైరం మరోసారి తెరపైకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని 8వ వార్డు బేడ బుడగ జంగాల కాలనీలో బోనాల పండుగ సందర్భంగా జీవన్ రెడ్డి ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో వీప్ లక్ష్మణ్ కుమార్తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫోటోలను ముద్రించారు. అయితే ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే మున్సిపల్ సిబ్బంది తొలగించారు. బోనాల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో ఫ్లెక్సీలను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించగా తమను టీపీఎస్ తేజస్విని తొలగించాలని చెప్పడంతోనే తీసివేస్తున్నామని బదిలిచ్చారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారంటూ మండిపడ్డారు. టీపీఎస్ తేజస్వినిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని, అసలు తనను జగిత్యాలలో ఉండనిస్తారా వెళ్లగొడతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు మొదలైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఆజ్యం పోసినట్లుగా ఫ్లెక్సీ వివాదం సరికొత్త చర్చకు దారితీసింది.
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు ఆ పార్టీ కార్పొరేటర్లు. తమ డివిజన్లలో అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు, ప్రజల ఇబ్బందులను వెలిచాలకు వివరించారు. పెండింగ్ పనులు పూర్తి అయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన వెలిచాల రాజేందర్ రావు ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులే కాకుండా ఇంకా చేపట్టవలసిన పనులపైన ప్రణాళికలను సిద్ధం చేసి కరీంనగర్ అభివృద్ధికి సహకరిస్తారని హామీ ఇచ్చారు. తమ సమస్యను ఓపికగా విని సానుకూలంగా స్పందించిన వెలిచాల రాజేందర్ రావుకు కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న కృతజ్ఞతలను తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.